బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ సాగుకు అనుకూలిస్తాయని భావిస్తున్నారు. ఏపీలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో ఎలాంటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందనేది తెలుసుకునేందుకు మనతో పాటు తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అని చెప్పండి, ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ ఉపరితల ద్రోణి ప్రభావం ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం? ఇది ఏమన్నా అల్పపీడనంగా మారే అవకాశం ఏమైనా ఉందా? ఉపరితల ఆవర్తనం అనేది నిన్న కోస్తా ఆంధ్ర, నార్త్ కోస్తా ఆంధ్ర అండ్ వెస్ట్ సెంట్రల్ బేలో కేంద్రీకృతమైంది. ఈరోజు సెంట్రల్ బే అండ్ నార్త్ కొంచెం పైకి వెళ్ళింది అన్నమాట. సో మనకి దీని ఇదేమో నా సౌత్ వెస్ట్ డైరెక్షన్లో కొంచెం టిల్టింగ్ ఉందన్నమాట. సో దీని ప్రభావంతో ఈరోజు కూడాను కోస్తా ఆంధ్రాలోను అలాగే రానున్న రెండు రోజులు కూడాను మనకి గుడ్ రెయిన్ఫాల్ అయితే ఇండికేషన్ కనబడుతుంది. సో ఇప్పటి వరకు అయితే మనకి స్కాటర్డ్ రెయిన్ఫాల్ ఎస్టర్డే రియలైజ్ అయ్యడం జరిగింది. రేపు కూడాను మనకి ఈరోజు అలాగే రేపు కూడాను గుడ్ రెయిన్ఫాల్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ఉపరితల ఆవర్తనం వల్ల ఒక 2 డేస్ మనకి గుడ్ రెయిన్ఫాల్ అయితే ఉంటుందండి. ఎక్కడన్నా భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం ఉండే అవకాశం ఉందంటారు? ఎస్, భారీ వర్షాలు మన కృష్ణా, గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో రికార్డ్ అవ్వడానికి అనువుగా ఉంది. అలాగే మన అల్లూరి సీతారామరాజు అలాగే ఈస్ట్ గోదావరి కొన్ని ప్రాంతాలు అంటే చాలా లిస్ట్ ఇచ్చారు. సో ఆ డిస్ట్రిక్ట్స్లో కూడాను మనకి భారీ వర్షం రావడానికి అవకాశం ఉందండి. ఇది ఖరీఫ్ సీజన్ కాబట్టి రైతులకు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. ఎస్, డెఫినెట్గా మనకి జూన్ నుంచి ఏదైతే మనము చూస్తున్నామో దానికి అప్పుడు అసలు లేదు కదా, ఇప్పుడు జూలైలో స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ కంటిన్యూ ఫర్ 2 మోర్ వీక్స్ అనమాట. మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్పెల్స్లో ఈ యొక్క రెయిన్ఫాల్ అనేది రావడం జరుగుతుంది. కనుక మనకి గుడ్ రెయిన్ఫాల్ ఇది అగ్రికల్చర్ స్టార్ట్ చేసుకోవడానికి గుడ్ ఇండికేషన్ అండి. కేవలం అంటే ఇటు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఇటు ఆంధ్ర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా ఎక్కువగా వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉందా? ఎక్కడన్నా టెంపరేచర్స్ లాంటివి పెరిగే అవకాశాలు ఉన్నాయి మరలా? అంటే ఇప్పుడు క్లౌడీగా ఉంది కాబట్టి మనకి ఇప్పుడు టెంపరేచర్స్ తక్కువ ఉంటున్నాయి. వెన్ ఎవర్ క్లౌడింగ్ ఈజ్ నాట్ దేర్, సో క్లియర్ స్కై కండిషన్ ఉంటే డెఫినెట్గా మనకి కొంచెం ఎండ వాతావరణం ఉంటుంది అన్నమాట. అంటే డిపెండ్ అపాన్ క్లౌడ్ సిచ్యువేషన్ బట్టే. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.